கொடுத்துட்டாங்க. పరమేశ్వరా, నాకు ఏ ఆశలు లేవు. ఉన్నది ఒకగానొక బిడ్డ రాజా, వాడి భవిష్యత్తు బాగుండేలా చూడు. ఆ పని మీదే ఉన్నాను జానకమ్మ. స్వామి, మీరు నాతో మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోతున్నావా? నిత్యం నా సేవలోనే గడిపే నీతో కాక మరెవరితో మాట్లాడతాను జానకమ్మ? మీ వాడి భవిష్యత్ ఫైలు రెడీగా ఉంది, కానీ సంతకం పెట్టే ముందు చిన్న మెలికుంది. ఏమి స్వామి? అమ్మగారు కూడా ఓకే చెయ్యాలిగా. హోమ్ డిపార్ట్మెంట్ నీకు తెలియందే ఉంది, ఒక్కసారి అమ్మగారితో కూడా ఓకే అనిపించుకో. అలాగే స్వామి, అలాగే. అమ్మా, నువ్వేం కంగారు పడకు జానకమ్మా. నేనెప్పుడు ఎస్సే మా ఆది దంపతులకి కళలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. కానీ నువ్వేమో రాజాని డాన్స్లు చేయొద్దని మిమిక్రీ చేయొద్దని ఇబ్బంది పెడుతున్నావంటగా. నీ కొడుకు బంగారం, వాణ్ణి కాస్త ఫ్రీగా వదిలే జానకమ్మా. దేవుళ్ళగా మాట్లాడి నన్ను మోసం చేస్తావా? నీకు తోడు ఈ గంగ ఒకటి, మీరిద్దరు ఇంటికి రండి చెప్తాను. అబ్బా, ఎంత మాట అద్దామబ్బా. అబ్బా, నువ్వు రారా? అంతేనమ్మా, అంతే. రారా గంగా. చదువులు ముగించుకొని ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్తున్నాం. చాలా దిగులుగా ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో. పెళ్లి చేసుకుంటావు కదే, అప్పుడే కలుసుకుందాం. అవును, నీది లవ్ మ్యారేజ్ అన్నా? ఈ లవ్ లో గివ్ లో నా ఒంటి పాడు. మా మమ్మీ డాడీ ఎవరు చేసుకోమన్నా తలంచుకుని చేసుకుంటాను. నేను డాక్టర్ని చేసుకుంటానబ్బా. నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసుకుంటాను. నా జాతకం ప్రకారం నాకు ఇద్దరు మగులు, ఒకడు నీకు, ఒకడు దుబాయ్ షేక్. రోజా, మరి నీ సంగతి ఏంటే? అమ్మాయి వచ్చే బస్సు టైం ఏందండి? ఆ బాబీ గారు ఎప్పుడూ లేటే, నేనే వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ మామయ్య. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, కృష్ణ, వీళ్ళలో ఎవరు విగ్గు పెట్టుకోవాలో తెలుసుకోలేకపోయింది. సారీ. సర్లే పద బాబు. మామయ్య, మా ఇద్దరి మధ్య మీరెందుకు? మీ అన్ని పనులు చూసుకోవడానికి మీ మేనల్లో నేనున్నాను కదా. మీరు హాల్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. బాయ్. అన్నా అన్నా, కాకెట్టారత్తదే. అన్నా అన్నా, రైలు ఎట్ట పోతుందే? మరి చూడా, ఒరే గంగా, నువ్వు వరవరా. సరే గాని, ఒరే మనం పౌరాణిక నాటకం వేయాలరా. ఎప్పుడు చూడు, పిచ్చి కోతలు, పెళ్లి కోతలు, లేకపోతే నాటకాలు. ఏరా, అంతా ఇంత చదువుకున్నావు కదా, ఉద్యోగం చూసుకోవచ్చుగా. అమ్మా, నువ్వా ఈ ఊరు వదిలిపెట్టి రావు, నేనా నిన్ను వదిలిపెట్టి పోను. ఏదో 2 ఎకరాల పొలం ఉంది, ఇట్టాగే జాలీగా హాయిగా పండించుకుంటాం, తింటాం. ఏమమ్మా జానికమ్మ, మీ అబ్బాయికి ఉద్యోగాలు ఏమన్నా మార్కెట్ లో కాయగూరలాగా దొరుకుతున్నాయా? అమ్మా, అబ్బాయి రాజా, రాజా రాయుడు గారు అమ్మాయి రోజా పట్నం నుంచి వస్తుంది. దిష్టి తీయడానికి 4 గుమ్మడికాయలు కావాలట, అవి మీ తోటలోవి, ఆ పని నువ్వు చూసుకో. అమ్మో, గుళ్ళో శివుడు లేచే టైం అయింది, నేను వస్తా. రే గంగా, పదరా. రే, 4 అట్లు తినలేదు కానీ రా. రే, మీరు పోయి తినండి. రోజా, రోజా. రోజా తాలూకు నువ్వేనా? రోజా తాలూకా, జిల్లా, రాష్ట్రం మొత్తం నేనే. మరి నా రోజా ఏది? ముందే దిగేసింది. అయ్యో రోజా, ఇంటికి వెళ్ళే లోపు జీబులో నా లవ్ లెటర్ మొత్తం చదువుతుంది అనుకున్నానే. రోజా ఎక్కడున్నా? చాకలి సుబ్బమ్మని, బాపరపేట. అయినా నా పేరు నీకెలా తెలుసు?
నీ గురించి ఈ చుట్టుపక్కల పదూళ్లలో తెలియదు ఊరుకబ్బా. పచ్చల కోతలు, సినిమా యాక్టర్లు అరుపులు అరుస్తుంటావు కదా. అవి అరుపులు కాదు, దాన్ని మిమిక్రీ అంటారు. చాలా గొప్పది. మిమిక్రీరా? ఏంటోలే, మాటల తర్వాత గాని ముందు కోసింత దించబ్బా. ఏంటి దించేది? మీది రామపురం, మా ఊరు దాటేకే కదా మీ ఊరు వచ్చేది. అవును, కోసింత దించబ్బా. మన బండికి ఆడవాసన పడదు. ఏంటిది? పడుచు పిల్లని పొలాల్లో పావులకి తొండలకి ఇడిచిపెట్టి వెళ్ళిపోతావా? మీద చెయ్యేసేవాది గోలు పెట్టానంటే ఖర్చయిపోతావు. మర్యాదగా మా ఊరు కాడ దించు దించు. మా రాయుడు గారు, అమ్మాయి గారు వస్తున్నారు, గుమ్మడికాయలు తీసుకెళ్ళాలి. ఎందుకు? దిష్టి తీయడానికి. దిష్టి తీసేంత అందగట్టా మీ అమ్మాయి గురు? అట్టంటి ఇట్టంటి అందం అనుకున్నావా? అదిరిపోయే అందం. నాకంటే అందంగా ఉంటుందా? ఓయ్, నీకు మా అమ్మాయి గారికి పోలిక. మా అమ్మాయి గారు పుత్తడి బొమ్మ. మరి నేను? దిష్టి బొమ్మ. ఉంటుంది పంచిట్ట. అమ్మాయి ఏమిటయ్యా, అమ్మాయిని ఇలా పరిగెత్తిస్తున్నావు? మంత్రి. అది సరే కాని రోజా, ఈ వేషం ఏమిటి, ఈ డ్రెస్ ఏమిటి, ఇందుకు ఆ బాబీ గారు ఎక్కడ చచ్చాడు? అది కాదు మమ్మీ, మరేమో ఏం జరిగిందంటే